శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆట స్థలాన్ని కొంతమంది ఆక్రమిస్తున్నారని అవాస్తవమైన పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని ఈ సమస్యకి ప్రతిరేకంగా పాతపట్నం గ్రామస్తుల తరపున భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తంగి రమేష్, పివి ప్రసాద్, రోజారాణి, తంగి జగదీష్, రవి, బలరాం, సోయి తదితరులు పాల్గొన్నారు. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నానండి. ఈరోజు మనకు తెలిసిందే యాక్చువల్లీ ఒక విషయంకై ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఆ స్కూల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కబ్జాకి గురైంది పాతపట్నంలో. దానికి సంబంధించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చామండి. మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారికి మెమరాండం సబ్మిట్ చేసి వస్తున్నాం. ఆయన కూడా తగు చర్యలు చేసి ఇది కలెక్టర్ దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళారని చెప్పి